మరి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే శాండ్విచ్ బ్రెడ్ కావాలండి. శాండ్విచ్ బ్రెడ్ని మనం సైడ్స్ కట్ చేసేసుకోవాలి. అయితే రెగ్యులర్ బ్రెడ్కి శాండ్విచ్ బ్రెడ్కి ఏంటి స్వప్న తేడా అని మీకు డౌట్ వస్తే కనుక, రెగ్యులర్ బ్రెడ్ సైజ్ చిన్నగా ఉంటుందండి, శాండ్విచ్ బ్రెడ్ ఎప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ కట్ చేద్దాం. ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సూప్స్కి బయట మనం సూప్స్ తాగుతూ ఉంటాం కదా, దానిపైన చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు వేస్తారు కదా, వాటిని క్రూటాన్స్ అంటారనమాట. సో అలాగే ఈరోజు మనం గ్రిల్ చేస్తున్నాము. సో ఈరోజు మనం టోస్ట్ చేస్తున్న శాండ్విచ్ కూడా అలాంటిదే అనమాట. సో మధ్యలో ఫస్ట్ కట్ చేయాలి. ఇలా ఏదైనా కరెక్ట్ అన్ని ఒకే షేప్లో రావాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్ కట్ చేసాం కదా, అండ్ మళ్ళీ నెక్స్ట్ మిడిల్లో కట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం చేస్తుంది ఫ్రెష్ బ్రెడ్ కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి కటింగ్ సరిగ్గా రావట్లేదు. కానీ మనం ఎప్పుడైనా ఇలా శాండ్విచ్ చేసుకోవాలన్నా కూడా, ఇలా టోస్ట్ చేసుకోవాలన్నా బ్రెడ్ ఒక డే నిన్న తెచ్చుకున్నది లేదా మొన్న తెచ్చుకున్నది ఈ రోజుకి బాగుంటుందండి. సో ఇప్పుడు ఇవి కూడా అలాగే పీసెస్ కట్ చేద్దాం. సో ఇలా బ్రెడ్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. అయితే పర్ఫెక్ట్గా ఇదే షేప్లో రావాలి అని ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా, ఎలా తోస్తే అలా కట్ చేసుకోండి. కొంచెం విరిగినా పర్లేదు, చిన్నగా అయినా పర్లేదు, పెద్దగా అయినా కూడా పర్లేదు. సో ఇప్పుడు ఇందులో మనం మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. కరిగించుకున్న వెన్న అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ మనం చాలాసార్లు మన కిచెన్లో వాడుకున్నాం, మీకు చాలాసార్లు చెప్పాను కూడా, ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుని పనికి వస్తుంది అని. అలాగే పాప్రికా అని చెప్పి మనకి చిల్లీ పౌడర్ దొరుకుతుంది సపరేట్గా, అది దొరికితే తెచ్చుకొని వేసుకోండి, లేకపోతే ఏం టెన్షన్ లేదు, ఇంట్లో కారం అయితే ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి. అలాగే గార్లిక్ పౌడర్ కూడా మనకి దొరుకుతుందండి, ఇందులో ఆ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేసిన దానికన్నా ఇలా డ్రై చేసి వేసుకున్న గార్లిక్ పౌడర్ సూపర్గా ఉంటుంది. ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఇది కూడా ఒకసారి తెచ్చిపెట్టుకుంటే అలా పడి ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు మనం వాడుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. సో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కరెక్ట్గా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి, టాస్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు చూడండి మన దగ్గర బేకింగ్ ట్రే ఉంది, ఇందులో ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. చక్కగా సమానంగా పరుచుకోవాలి. అయితే ఇలా పరుచుకున్న తర్వాత మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టబోతున్నాము. అయితే ఓవెన్ లేకపోతే కూడా టెన్షన్ ఏం లేదండి, పెనం ఉంటుంది కదా, మనం దోశలు వేసుకునే పెనం, చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, దాని మీద ఇవి వేసేసి సన్నగా చిన్న మంటలో టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాం. అయితే జస్ట్ 180 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ టోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేశాను. ఎప్పుడైనా ఏది చేసుకోవాలన్నా కూడా ఓవెన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. మనం సలాడ్ చేసుకోవాలంటేనే బేస్ ఉండాలి, బాడీ ఉండాలి, డ్రెస్సింగ్ ఉండాలి, గార్నిష్ ఉండాలి. సో అవన్నీ ఉంటేనే సలాడ్ బాగుంటుంది. సో ముందు మనం బాడీ కోసం ఏం చేసాము అంటే బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నాం కదా, కింద బేస్ కోసం మనం ఇలా చక్కగా లీఫ్ వెజిటేబుల్స్ని ఇలా ఐస్బర్గ్ లెట్యూస్ ఉన్నాయి, రకరకాల లెట్యూస్ మన దగ్గర ఉన్నాయి, నేను అవి చూపిస్తాను. బట్ నాకు ఏది చేయాలన్నా నీట్గా ఉండాలండి ఫస్ట్, ఇక్కడంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. అయితే బేస్ కోసం మనం యూస్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఉన్నవి, వీటిని ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. జనరల్గా మనం శాండ్విచ్ చేసుకున్న, సలాడ్స్ చేసుకున్న అందులో వేసుకుంటాం. ఇవి చేసుకునేటప్పుడు అంటే వాడుకునేటప్పుడు కొంచెం ఐస్ వాటర్లో వేస్తే కనుక క్రిస్పీగా, భలే క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి లీఫ్ లెట్యూస్ అంటారు అనమాట, లెట్యూస్లోనే ఇది ఒక జాతి అనమాట. రెండు రకాల లెట్యూస్ వాడుతున్నాం, రొమైన్, అలాగే వీటిని రొమైన్ అంటారు. ఇవి కూడా మనం సలాడ్లో వాడుకునే లీఫ్ వెజిటేబుల్స్ అనమాట. ఇవి మూడు మనం వాడుతున్నాం. సో ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇది బేస్, బాడీ ఏమో ఓవెన్లో ఉంది. డ్రెస్సింగ్ చేసుకోవాలి కదా, డ్రెస్సింగ్ కోసం మనకి చిన్న బౌల్ కావాలి. ఇందులో
ఫస్ట్ మనకు కావాల్సింది salt కావాలి. Red wine vinegar నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉంటే యూస్ చేయండి లేదా ఏ వెనిగర్ అయినా పర్లేదు. Apple cider vinegar అయినా కూడా పర్లేదు. Red wine vinegar మనం 1 టేబుల్ స్పూన్ వేసాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది వినాగరెట్ డ్రెస్సింగ్. సో 1 వంతు రెడ్ వైన్ వెనిగర్ వేసుకున్నాను. అలాగే 3 వంతుల నూనె తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది బాగా కలుపుకోవాలి. మూడు వంతుల ఆయిల్ వేసి బాగా విస్క్ చేయాలి. వినాగరెట్ డ్రెస్సింగ్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి ఇలా అవ్వాలి, థిక్గా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక వుడెన్ బౌల్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ బేస్ కోసం ఇలా లెట్యూస్ పెట్టుకోండి. ఎప్పుడు లెట్యూస్ మనకి ఇలా ఎక్కువ ఉండాలన్నమాట. చూడడానికి ఎక్కువ కనిపిస్తాయి బట్ తినేస్తే బాగుంటాయి, మధ్య మధ్యలో క్రంచీగా భలే ఉంటాయి. ఇప్పుడు లీఫ్ లెట్యూస్. ఇప్పుడు రొమైన్. బేస్ రెడీ అయిపోయింది, తర్వాత బాడీ తెచ్చుకుందాం. బ్రెడ్కి ఆల్రెడీ మనం డ్రెస్సింగ్ చేసేసాం కదా, ఆయిల్ వేసేసాం. బేస్ పైన మనం డ్రెస్సింగ్ వేసుకోవాలన్నమాట. తినే ముందు కలుపుకోవాలన్నమాట. ఎప్పుడు డ్రెస్సింగ్ కూడా తినే ముందే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బేస్ పైన వేసుకోవాలి. బాడీ ఇది అలాగే. మధ్యలో వెజిటేబుల్స్ ఉండాలి కదా, మనం క్యాప్సికమ్ యూస్ చేసుకుందాం. ఇలా కలర్ కలర్ క్యాప్సికమ్ వేసుకుంటే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. అన్ని డిఫరెంట్ కలర్ క్యాప్సికమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ కొన్ని క్రంచీగా ఉంటాయి, కొంచెం స్పైసీగా లైట్ పెప్పర్ తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు గార్నిష్ టైం. టోస్టెడ్ బ్రెడ్ సలాడ్ రెడీ అయిపోయింది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, అంతే హెల్దీ కూడా. అప్పుడప్పుడు రెగ్యులర్గా హెల్దీ అని చెప్పి మనం మొలకలే తినడం కాదు, ఇలాంటి మంచి మంచి లీఫ్ వెజిటేబుల్స్తో ఇలా సలాడ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పుదీనా లెమన్ చికెన్ కూడా తెచ్చేసుకున్నాం. టోస్టెడ్ బ్రెడ్ సలాడ్ తయారీ విధానం, ముందుగా శాండ్విచ్ బ్రెడ్ని సైడ్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో కరిగించిన వెన్న అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, మిక్స్డ్ డ్రై హెర్బ్స్, ప్యాప్రిక్ గార్లిక్ పౌడర్, ఉప్పు, కాస్త నూనె వేసి బాగా కలుపుకొని బేకింగ్ ట్రేలో వేసి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీలలో 8 నిమిషాలు టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం ఒక బౌల్లో రెడ్ వైన్ వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని అందులో నూనె కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో బేస్ కోసం ఐస్బర్గ్ లెట్యూస్, లీఫ్ లెట్యూస్, రొమైన్ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకొని పైనుండి మనం తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసుకొని అలాగే టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు పెట్టి పైనుండి గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా టోస్టెడ్ బ్రెడ్ సలాడ్ రెడీ అవుతుంది.